సామాజిక వెలివేతకు గురైన అణగారిన వర్గాల బ్రతుకుల్లో విద్య ద్వారానే వెలుగులు నిండుతాయనే సామాజిక దృక్పథంతో మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలేలో 100 సంవత్సరాలకు పూర్వమే పూణేలో 1948 సెప్టెంబర్ 4న శూద్రులకు అతిశూద్రులకు మహిళల కోసం మొట్టమొదటి పాఠశాలను ఏర్పాటు చేసిన దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ రాజు ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల నాయకులు మిర్యాలగూడలోని పూలే విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ బ్రాహ్మణీయ భావాజాలానికి వ్యతిరేకంగా పోరాడుతూ అణగారిన బ్రతుకుల్లో వెలుగులు నింపడానికి తమ జీవితకాలమంతా దారపోసిన జ్యోతిబాబు పూలే సావిత్రిబాయి పూలేల ఆదర్శాలను దళిత బహుజనులు ఆదర్శంగా తీసుకుని రాజ్యాధికార సాధన కోసం ముందుకు సాగాలన్నారు. అనంతరం ఉపాధ్యాయులను సన్మానించి జ్యోతిబాబు పూలే జీవిత చరిత్ర పుస్తకాలను అందించారు. హితము కోరిన గౌతమ కులము మతముల మరిచి బడుగుల ఒకటి చేసిన బౌద్ధమ సమత మమతలు పంచి జనుల హితము కోరిన గౌతమ కులము మతముల మరిచి బడుగుల ఒకటి చేసిన బౌద్ధమ దాదాపు భారత సంవత్సరానికి 100 సంవత్సరాల పూర్వము మరి పూలే దంపతులు 1948లో ఈ రోజు నాడు సెప్టెంబర్ 4వ తారీఖు నాడు శూద్రుల కోసమని మహిళల కోసమని మొట్టమొదటి స్కూలును ఆరంభించి భారత సమాజం లోపల ఒక కొత్త మరొడబడిని శూద్రులకు అతిశూద్రులకు ముఖ్యంగా స్త్రీలకు విద్య నప్పించడానికి అవకాశము కలగజేసినటువంటి మహాత్ముడు బ్రిటిష్ పాలకులు ఆయన మహాత్మా అనేటువంటి బిరుదుని ఇచ్చారు. ఆయనను గౌరవించకపోవడము మాకు ప్రత్యేకమైనటువంటి ఒక హక్కుగా భావిస్తున్నాము. కాబట్టి దీంట్లో భాగస్థులైన మీ అందరినీ ముఖ్యంగా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయులు ఇక్కడికి వచ్చున్నారు కాబట్టి మీరందరినీ కూడా ఇవాళ ప్రభుత్వ విద్యా విధానం లోపల సంస్కరణల పేరుతో స్కూళ్ళన్నీ మూయబడుతున్నాయి. అంటే ఇండైరెక్ట్లో ఏమవుతుందంటే 200 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఈ బడుగు బలహీన వర్గాలు గిరిజనులు గ్రామాల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు విద్య దూరమయ్యే పరిస్థితులు ఉన్నారు. కాబట్టి మీరు విద్యను మా జాతులకు అప్పగించే దాంట్లో భాగమైనారు. కాబట్టి మీ అందరికీ మరొకసారి మీరందరూ కూడా మహాత్ముడు జ్యోతిరావు పూలే దంపతుల యొక్క పిల్లలుగా భావిస్తూ మీ అందరికీ నా చేతులకి నమస్కరిస్తున్నాను.
మీరు మీ విశుద్ధ ధర్మాన్ని ఈ సమాజానికి ఇచ్చి ఒక న్యాయ సమాజాన్ని డెవలప్మెంట్ చేయాలి. గూఢాచారం లేని సమాజాన్ని, భారత రాజ్యాంగ విలువలను కాపాడే లౌకిక సమాజాన్ని చేయాలని కోరుతూ ఈరోజు మహాత్మా పూలే, సావిత్రిబాయి పూలేని స్మరించుకోవడానికి కారణం ఏమిటంటే మనకు విద్య బోధలు నేర్పిన వాళ్ళు, విద్య అంటే తెలియజేసిన వాళ్ళు, పడి అంటే తెలియజేసిన వాళ్ళని ఈరోజు మనం స్మరించుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అదేవిధంగా మనకు ఇంత విజయాలగూడ పట్టణంలో బీసీల శాతం, ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ శాతం ఉన్నా కానీ మనం ఇంతవరకు సావిత్రిబాయి పూలే విగ్రహం లేనంత చాలా బాధాకరమైన విషయం. మనం మళ్ళీ సావిత్రిబాయి పూలే జయంతి రోజు వరకైనా మనం ఒక విగ్రహాన్ని స్థాపించుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ యొక్క ఇక్కడే చెప్తా ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు దీనిని సహకరించి, ఈ విగ్రహానికి కూడా సహకరించి స్థలం కూడా మనం చూసుకొని ఈ విగ్రహాన్ని ప్రతిష్ట చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. మరుగు బలహీన వర్గాల కోసం, మరి బ్రాహ్మణీయ భావజాలానికి వ్యతిరేకంగా బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు మరి విద్య ద్వారానే నిండుతాయని చెప్పని భావించి ఆనాడు మరి విద్య ఆడపిల్లల కోసం, మరి అందరి కోసం మొట్టమొదట పాఠశాలను ప్రారంభించిన రోజుగా భావించి రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ జాడి రాజు గారి మరి ఆధ్వర్యంలో ఈరోజు మరి పూలే విగ్రహానికి మరి నివాళులర్పించేందుకు ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇట్లాంటి కార్యక్రమం ఎన్నో చేస్తా ఉన్నాము. వారి జయంతి కానీ, వర్ధంతి కానీ, సావిత్రిబాయి జయంతి కానీ, వర్ధంతి కానీ అట్లా ఎన్నో చేస్తా ఉన్నాము. కాకపోతే వాళ్ళు చేసిన పోరాటం మాత్రం మనం చేయలేకపోతా ఉన్నాము. వాళ్ళు చేశారు విద్య కోసమే కానీ బడుగు బలహీన వర్గాల్ని పైకి తీసుకురావడానికి కానీ ఎంతో చేశారు. కానీ మన దాంట్లో మనం ఇప్పటికి మాత్రం రాజ్యాధికారం సాధించలేకపోయాము. బీసీలో అది సాధించాలంటే ఒక తెలంగాణ పోరాటం లెక్క, ఒక గుజ్జర్ల లెక్క, ఒక పటేల్ లెక్క పోరాటం చేసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కానీ వేరే ఈ చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటే కాదు. మనలో బ్లడ్ రావాలి. ఒకరా, ఇద్దరా, ముగ్గురా, నాలుగురా, ఒక 10 మందా 100 మందా కాదు, 60 ఏళ్ల నుంచి పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చింది. ఆ ఉద్యమం లెక్క చేస్తేనే బీసీలకు రాజ్యాధికారం వస్తుంది. दूसरी माइनॉरिटीज को आगे लाने के लिए उनकी पूरी ज़िंदगी त्याग करके उन्होंने मित्रों को और दूसरी माइनॉरिटी भाइयों को पढ़ाई की, तालीम की, आज SC ST BC लोग तरक्की करके आगे बढ़ के ओ महात्मा दुदी बबूले अक्षरांजलि मालक्षलांजलि अक्षरांजलि मालक्षलांजलि అవమానాలెన్నో అనుభవించి దంపతులు, అనుభవించి దంపతులు, అనుభవించి దంపతులు, జాతి కొరకు అక్షర జ్యోతిని వెలిగించినారు, జ్యోతిని వెలిగించినారు, జ్యోతిని వెలిగించినారు. దానాలు వందానాలయ్యో మా మహాత్మా, దానాలు వందానాలయ్యో మా మహాత్మా. జరిగినటువంటి మహనీయుడైనటువంటి ఒక బుద్ధుని పాటలో నడిసి ప్రజలంతా సమానమే, ఈ యొక్క హెచ్చు తగ్గులు, ఇది యొక్క మానవ చర్య, దుర్మార్గుడైనటువంటి మను రాసినటువంటి ఒక శాస్త్రాన్ని అమలుపరిచే క్రమంలో తల్లి మహాత్మా సావిత్రిబాయి పూలే గారు ఎన్నో ఒడిదుడుకులకు, ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి వారి జీవితాంతం త్యాగం చేసి ఇవాళ చదువుకోవడానికి ఆద్యం పోసి, ఆ రోజులలోనే ఎంతో నిర్బంధం ఉన్నప్పటికీ కూడా పాఠశాలలు ఏర్పాటు చేసి సమాజం అంతా చదువుకోవాలి, ఈ ప్రపంచంలో వెలకట్టలేనిది ఏదైనా ఉందంటే అది విద్య మాత్రమే. కాబట్టి ఆ విద్య ద్వారానే ఈ ప్రపంచాన్ని చైతన్యం చేయాలంటే అందరికీ విద్య అందుబాటులో ఉండాలి, అందరూ విద్యావంతులై ఉండాలని చెప్పేసి ఆనాడు వారు త్యాగాలు చేయడం జరిగింది.